వివర్స్ ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ వివర్స్ ఈ వీడియోలో మనం వినియోగ ఫలానికి సంబంధించినటువంటి సగటు భావాలను మనం డిస్కషన్ చేస్తున్నాం పాత వీడియోలో కూడా నేను సగటు వినియోగ ప్రవృత్తి ఉపాంత వినియోగ ప్రవృత్తి దానికి సంబంధించి వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలు పొదుపు ప్రవృత్తికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని మనం డిస్కషన్ చేద్దాం అయితే ఇందులో చూడండి వినియోగ ఫల వినియోగ ఫలం వినియోగ ఫలం అంటే ఏంటి అంటే వ్యక్తి తాను సంపాదించినటువంటి యొక్క ఆదాయంలో వినియోగ వస్తు వస్తు సేవల మీద ఖర్చు పెడతాడు కాబట్టి తాను సంపాదించినటువంటి యొక్క ఆదాయానికి అంటే పొందినటువంటి యొక్క ఆదాయానికి వినియోగ వస్తువుల మీద చేసినటువంటి యొక్క ఖర్చుకు మధ్య ఉండేటటువంటి యొక్క సంబంధాన్ని ఏమంటామంటే వినియోగ ఫలం వినియోగ ఫల భావన అంటాం అతడు ఎంత ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు అదేవిధంగా ఎంత ఖర్చు పెడుతున్నాడు ఆదాయానికి ఖర్చుకు మధ్య ఏ సంబంధం ఉంది అది వినియోగ ఫలంలో కన్జంప్షన్ ఫంక్షన్లో జేఎం కీన్స్ విశ్లేషణ చేసినటువంటి యొక్క కాన్సెప్ట్లో ఇది కూడా ఒక రకమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక కాన్సెప్ట్ ఇదే వినియోగ ఫల భావన ఇది ఎన్జిల్ యొక్క మానసిక ప్రాథమిక మానసిక సూత్రం ఆధారంగా జేఎం కీన్స్ ఈ వినియోగ ఫల భావాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే ఈ వినియోగ ఫలంలో కొన్ని భావనలు ఉన్నాయి అవి చూద్దాం వినియోగ ఫల భావనలు దీంట్లో ఒకటి సగటు వినియోగ ప్రవృత్తి ఒకటవది రెండవది ఉపాంత వినియోగ ప్రవృత్తి రెండవది నెక్స్ట్ మూడవది సగటు ఉపాంత సగటు పొదుపు ప్రవృత్తి సగటు పొదుపు ప్రవృత్తి నెక్స్ట్ ఉపాంత పొదుపు ప్రవృత్తి లేదండి వినియోగ ఫలభావంలో ఇక్కడ ఏపీసి ఇది ప్లస్ ఎంపీసీ ఇది ఏపీఎస్ ఇది ఎంపీఎస్ అవును సార్ మరి ఇంతకుముందు మనం ఈ రెండే చదువుకున్నాం కదా ఏపీసీ ఎంపీసీ వరకే చదువుకున్నాం కదా మళ్ళీ ఎస్ ఎస్ఎక నుంచి వచ్చింది అంటే మనము వాస్తవంగా మీకు కాన్సెప్ట్ అవగాహన కోసం నేను ముందు వీడియోలో చెప్పాను ఆదాయము పెరుగుతుంది మరియు ఖర్చు కూడా పెరుగుతుంది ఆదాయము పెరిగినప్పుడు ఖర్చు పెరుగుతుంది కానీ ఆదాయము పెరిగిన రేటులో ఖర్చు పెరగదు అంటే ఆదాయాన్ని రెండు మార్గాలుగా మనం విశ్లేషణ చేస్తాం రెండు రకాలుగా మనం ఖర్చు పెడతాం రెండు రకాలుగా ఉపయోగిస్తాం ఏమిటి అంటే వై ఈజ్ ఈక్వల్ టు దీంట్లో వేయర్ ఆదాయం కాబట్టి అయితే ఖర్చు పెడతాం లేకపోతే పొదుపు చేస్తాం ఖర్చు పెడతాం వేయర్ ఆదాయం అనే దాంట్లో చెప్పాను నేను ఏమంటాం ఆదాయం అంటే ఏమిటి ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక ఆదాయాన్ని వేయర్ ఆదాయం అంటాం పనులు తీసేస్తాం అయితే ఖర్చు పెడతాం లేకపోతే పొదుపు చేస్తాం సో సి ప్లస్ సి అంటే ఏంది కన్జంప్షన్ చూడండి ఇక్కడ సి కన్జంప్షన్ మరి ఖర్చు పెట్టాం అంత ఖర్చు పెట్టాం కదా ఏం చేస్తాం కొంత పొదుపు చేస్తాం ఆ పొదుపు ఇక్కడ రాసా అంటే ఇక్కడ మనం ఏం రాయొచ్చు ఏపిసి ప్లస్ సగటు షార్ట్కట్ రాస్తాను సగటు పొదుపు ప్రవృత్తి అంటే ఏం రాయాలి ఏపిఎస్ ఏపీసీ ప్లస్ ఏపీఎస్ అంటే ఇక్కడ ఏం అయ్యొచ్చు మనము ఈజ్ ఈక్వల్ టు ఏపీసీ ప్లస్ ఏపీఎస్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఒకటి అనుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఖర్చు ఎంత అయింది జీరో పాయింట్ సిక్స్ అయింది ఎంత దాచిపెట్టాడు జీరో పాయింట్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు వన్ కాబట్టి ఇది ఈ సగటు పొదుపు అనేది ఈ రెండు కలిస్తే ఒకటి అవుతాయి అంటే ఎంత ఖర్చు పెడుతున్నావు ఎంత పొదుపు చేస్తున్నావు సో ఆ పొదుపులో ఇక్కడ మనం డిస్కషన్ చేద్దాము చూడండి ఈ రెండు మనం ఇంతకుముందు పాత వీడియోలో డిస్కషన్ చేశాం ఇప్పుడు ఈ రెండు ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం ఏమిటిది సగటు పొదుపు ప్రవృత్తి ఏమిటి సగటు పొదుపు ప్రవృత్తి అంటే ఆదాయంలో వచ్చినటువంటి యొక్క మార్పులకు అంటే ఆదాయంలో వివిధ ఆదాయంలో వివిధ ఆదాయాలు మరియు పొదుపుకు మధ్య ఉన్నటువంటి ఒక సంబంధాన్ని ఏమంటామంటే సగటు పొదుపు ప్రవృత్తి అంటాం ఆదాయానికి మరియు పొదుపుకు మధ్య ఉన్నటువంటి ఒక సంబంధం పొదుపు ఎక్కడి నుంచి వస్తుంది అంటే వ్యక్తులకు ఆదాయం వస్తుంది ఆదాయములో నుంచి ఏం చేశాడు ఖర్చు చేశాడు ఖర్చు చేస్తే మిగిలింది ఏంటిది పొదుపు ఓకేనా కాబట్టి సపోజ్ వెయ్యి రూపాయల ఆదాయం వచ్చింది ఇందులో ఎంత ఎనిమిది వందలు ఖర్చు పెట్టాడు అనుకుందాం పొదుపు ఎంత రెండు వందలు పొదుపు ఎక్కడి నుంచి వచ్చింది ఖర్చు చేయగా మిగిలినటువంటిది పొదుపు అంటాం ఇక్కడ చూడండి ఖర్చు చేయగా మిగిలినటువంటి ఒక పొదుపు ప్రవృత్తి కాబట్టి ఇక్కడ సగటు పొదుపు ప్రవృత్తి అంటే ఏపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటాము ఎస్ బై వై అంటే ఎస్ అంటే ఏంటి పొదుపు ఈజ్ ఈక్వల్ టు పొదుపు బై ఆదాయం ఏ ఆదాయము వ్యయరహ ఆదాయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మనం ఈ కాన్సెప్ట్ చదివినంత వరకు వ్యయరహ ఆదాయమే అనుకోవాలి ట్యాక్సులు లేవు పన్నులు లేవు మొత్తం అయితే ఖర్చు పెడతాడు లేకపోతే పొదుపు చేస్తాడు వ్యయరహ ఆదాయము ఓకేనా కాబట్టి ఇక్కడ వై ఇది సూత్రం సో ఇంతకుముందు ఫార్ములానే మనం అప్లై చేసుకోవచ్చు ఏమని వినియోగ ఫల పట్టిక సో ఈ సగటు ప్రవృత్తిని మనం చూడాలి సగటు ప్రవృత్తిని చూడాలి అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను సపోజ్ మనకు సింపుల్గా ఒక ప్రాబ్లం వేసుకొని హండ్రెడ్ ఇన్కమ్ సపోజ్ ఎంత అందాం ట్వంటీ అందాం మన ఇష్టం ఎంత తీసుకోవచ్చు నెక్స్ట్ టూ హండ్రెడ్ ఇన్కమ్ పెరిగింది ఎంత అందాం ఇక్కడ సిక్స్టీ అందాం సేవింగ్ పొదుపు చేస్తున్నాడు నెక్స్ట్ త్రీ హండ్రెడ్ ఇక్కడ వన్ ట్వంటీ అందాం ఓకే దెన్ ఇప్పుడు ఏమవుతుంది ఆదాయానికి పొదుపుకు మధ్య సంబంధము ఏపీఎస్ చూపిస్తుంది అంటే ఎంత ఆదాయంలో మార్పు వస్తే ఎంత పొదుపులో మార్పు వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది సో ఏపిఎస్ మనం కనుక్కోవాలి అని అంటే ఏపిఎస్ ఏపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై వై సేవింగ్ బై ఇన్కమ్ సో సేవింగ్ బై ఇన్కమ్ అంటే సేవింగ్ ఎంత ట్వంటీ ఇన్కమ్ ఎంత హండ్రెడ్ ఓకే టూ జీరో 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 టూ వన్ జా టూ ఫైవ్ జా ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఫైవ్ వన్ బై ఫైవ్ అంటే ఎంత వస్తుంది సపోజ్ టెన్ ఫైవ్ ఫైవ్ టూ జా అంటే జీరో పాయింట్ టూ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ టూ ఓకే ఆ జీరో పాయింట్ టూ ఏమేస్తాము ఇక్కడ వేస్తాం ఏపీఎస్ ఎంత పొదుపు చేస్తున్నాడు జీరో పాయింట్ టూ నెక్స్ట్ రెండవది కూడా చూడండి ఏపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై వై ఈక్వల్ టు ఎంత వస్తుంది ఎస్ బై ఎస్ ఎంత సిక్స్టీ సిక్స్టీ బై టూ హండ్రెడ్ ఓకేనా సో సిక్స్ జీరో జీరో ఎంత వస్తుంది రెండు రెండల్లో ఆరు రెండో కాట్ల రెండో పాదులు ఓకే సో త్రీ బై టెన్ సో త్రీ బై టెన్ టెన్ అంటే ఎంత సపోజ్ త్రీ టెన్ జీరో త్రీ ఓకే ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ త్రీ ఇక్కడ జీరో పాయింట్ టూ వచ్చింది చూడండి అంటే మనం తీసుకునే వ్యాల్యూస్ని బట్టి వస్తుంది ఓకే సో ఈ జీరో పాయింట్ త్రీ దెన్ థర్డ్ వన్ ఏపిఎస్ ఈజ్ ఈక్వల్ ఈక్వల్ టు ఎస్ బై వై ఈక్వల్ టు వన్ ట్వంటీ బై త్రీ హండ్రెడ్ ఈక్వల్ టు జీరో జీరో క్యాన్సల్ ఆరు రెండులో పన్నెండు కాదు ఆరు ఐదులో ముప్పై ఆరు రెండులో పన్నెండు ఈజ్ ఈక్వల్ టు టూ బై ఫైవ్ సో టూ బై ఫైవ్ ఎంత టూ డివిజన్ చేయాలి దీంతో ఫైవ్ తోటి జీరో ఐదు నాలుగు ఇరవై సో ఇక్కడ ఎంత వచ్చింది జీరో పాయింట్ ఫోర్ అంటే ఆదాయం పెరుగుతూ ఉంటే పొదుపు పర్సంటేజ్ కూడా పెరుగుతూ ఉండే జీరో పాయింట్ ఫోర్ ఆదాయం పెరుగుతూ ఉంది యాజ్ వెల్ యాజ్ సేవింగ్ కూడా పెరుగుతుంది సేవింగ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏపీఎస్ కూడా పెరుగుతుంది ఓకే కాబట్టి ఇక్కడ ఈ ఏపీఎస్ చేసాం ఏపీఎస్ అంటే ఖర్చు పోగా మిగిలింది ఎంత పొదుపు సో దీన్ని బేస్ చేసుకుంటే మనకు ఈ యొక్క సగటు పొదుపు ప్రవృత్తి కరువు ఎలా వస్తుంది అంటే ఇలా అది కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి యావరేజ్ ప్రొపెన్సిటీ సేవింగ్ ఇక్కడ మనము సేవింగ్ తీసుకుంటాం పొదుపు ఇక్కడ ఆదాయం ఓకే సో రేఖ ఇలా ఉంటుంది దేనికి సగటు పొదుపు ప్రవృత్తికి ఓకే మొదటిది రెండవది ఉపాంత పొదుపు ప్రవృత్తి ఉపాంత పొదుపు అంటే పొదుపులో వచ్చినటువంటి యొక్క మార్పుకి ఆదాయంలో వచ్చినటువంటి యొక్క మార్పు అంటే ఇక్కడ ఆదాయంలో ఎంత మార్పు వచ్చింది పొదుపులో ఎంత మార్పు వచ్చింది ఒక వ్యక్తి ఆదాయం సంపాదించాడు కొంత ఆదాయం ఉంది కొంత పొదుపు ఉంది ఇప్పుడు ఆదాయం మారిందండి పొదుపు పర్సంటేజ్ ఎంత మారింది అంటే ఆదాయంలో వచ్చిన మార్పుకి పొదుపులో వచ్చినటువంటి ఒక మార్పుకి మధ్య ఉండేటటువంటి ఒక నిష్పత్తిని ఏమంటామంటే ఉపాంత పొదుపు ప్రవృత్తి అంటాం ఓకే సో ఇదే తీసుకుందాం దీనికి మనం ఏం యాడ్ చేయాలి ఎంపీఎస్ ఉపాంత పొదుపు ప్రవృత్తి యాడ్ చేయాలి మనకు ఏపీఎస్ వచ్చింది ఇప్పుడు ఏపీ ఎంపీఎస్ రావాలి మార్జినల్ ప్రొపెన్సిటీ కన్జూమ్ ఇంకొకటి చూడండి ఎంపీఎస్ ఎంపీఎస్ సో ఇక్కడ ఎంపీసీ ఎంపీసీ ప్లస్ ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇంతకుముందు మనం ఒకటి చూడండి ఏపీసీ ప్లస్ ఏపీఎస్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఏపీసీ కన్జంప్షన్ సేవింగ్ యావరేజ్ ప్రొపెన్సిటీ కన్జూమ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎంపీసీ ఎంపీఎస్ ఇంత ఖర్చు పెట్టాడు ఇంత పొదుపు చేశాడు ఎంతకు సమానము ఈక్వల్ టు వన్ ఓకే సో ఇప్పుడు మనము ఇది ఎంపీసీ ఇది ఎంపీఎస్ ఎంపీఎస్ ఎంత అనేది మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే అవే విలువలు తీసుకుందాం అవే విలువలు తీసుకున్నప్పుడు సో అదే సూత్రం ఉంటుంది మనకు ఏమని ఏపీఎంపిఎస్ రావాలి మార్జినల్ ప్రొపెన్సిటీ సేవింగ్ ఎంత వస్తుంది దాని సూత్రం ఏంది డెల్టా ఎస్ బై డెల్టా వై ఓకే సో ఇది తీసేద్దాం ఈ ఫార్ములా తీసేద్దాం సింపుల్ అండి ఏం రావాలి మనకు చేంజెస్ ఇన్ సేవింగ్ బై చేంజెస్ ఇన్ ఇన్కమ్ అంటే ఆదా పొదుపులో ఎంత మార్పు వచ్చింది నెక్స్ట్ ఆదాయంలో ఎంత మార్పు వచ్చిందో మనకు కావాలి ఆ తేడాలో ఉంచే నిష్పత్తిని మనము ఎంపీఎస్ అంటాం సో ఏం రావాలి సేవింగ్లో డిఫరెంట్ ఎంతో రావాలి అవునా అంటే ఏం రాస్తాము సేవింగ్లో డిఫరెంట్ అంటే సిక్స్టీ మైనస్ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ట్వంటీ సిక్స్టీ మైనస్ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ బై ఎంత టూ హండ్రెడ్ మైనస్ వన్ హండ్రెడ్ ఓకే సో ఇక్కడ రాస్తాను టూ హండ్రెడ్ మైనస్ వన్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత హండ్రెడ్ ఓకే జీరో జీరో క్యాన్సల్ టూ టూ జా టూ ఫైవ్ జా ఈజ్ ఈక్వల్ టూ టూ బై ఫైవ్ టూ బై ఫైవ్ అంటే ఎంత ఇక్కడ టూని ఫైవ్తో చేయాలి కాబట్టి జీరో పాయింట్ ఫోర్ ఐదు నాలుగులో ఇరవై ఎంత వచ్చింది ఫస్ట్ది రాదు సెకండ్ది వస్తుంది వాటి రెండింటి మధ్య తేడా కాబట్టి జీరో పాయింట్ ఫోర్ ఎంపిఎస్ వచ్చింది జీరో పాయింట్ ఫోర్ ఓకేనా దెన్ నెక్స్ట్ ఏపిఎస్ డెల్టా ఎస్ బై డెల్టా వై ఇక్కడ కూడా డెల్టా ఎస్ బై డెల్టా వై సెకండ్ది ఏంటిది ఫస్ట్ మనం ఈ రెండింటి మధ్య డిఫరెంట్ చూసాం ఓకే నెక్స్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెంట్ చూద్దాం ఏంటిది వన్ ట్వంటీ ఏపీ వన్ ట్వంటీ మైనస్ సిక్స్టీ బై త్రీ హండ్రెడ్ మైనస్ టూ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది వన్ ట్వంటీ అంటే సిక్స్టీ సిక్స్టీ బై హండ్రెడ్ ఓకే జీరో జీరో టూ త్రీ జా టూ ఫైవ్ జా ఈజ్ ఈక్వల్ టు త్రీ బై ఫైవ్ త్రీ బై ఫైవ్ అంటే ఎంత ఇక్కడ థర్టీ వస్తుంది త్రీ అంటే జీరో పెడితే థర్టీ సో ఫైవ్ ఐదు ఆరులో ముప్పై ఈజీ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ సిక్స్ ఇంతకుముందు ఎంత వచ్చింది జీరో పాయింట్ ఫోర్ వచ్చింది ఇక్కడ ఎంత వచ్చింది జీరో పాయింట్ సిక్స్ వచ్చింది చూడండి ఓకేనా సో అలా మనము ఏపిఎస్ ఎంపిఎస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఓకే సో ఈ విధంగా మనము ఎంపీసీ కానీ అదేవిధంగా ఏపీసీ కానీ రెండు అంటే ఇక్కడ ఇవి రెండు కలిస్తే ఒకటి అవుతాయి ఎంపీసీ ఎంపీసీఎస్ ఎంపిఎస్ రెండు కలిస్తే ఒకటి అవుతుంది ఏపీసీ ఏపిఎస్ రెండు కలిస్తే ఒకటవుతుంది అలా మనం నేను ఓన్లీ ఫార్ములా చెప్పాను ఇంతవరకే సో ఇలా ఏపీఎస్ అండ్ ఎంపీఎస్ సో ఈ రెండు యాడ్ చేస్తేనే మనకు ఎంపీఎస్ ఓకే ఎంపీఎస్ ఎంపిసిఎంపిఎస్ ఎంపీఎస్ అలా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు సేమ్ దీనికి కూడా ఎంపీ ఎస్ రావాలి ఎస్ రావాలంటే సేమ్ పొదుపు ఆదాయము సేమ్ ఈ కరువు కూడా ఇలాగే ఆదాయం పెరుగుతూ ఉంటే పొదుపు పరిమాణం కూడా పెరుగుతూ ఉంది ఓకే సో ఈ విధంగా మనకు ఈ యొక్క పొదుపు ప్రవృత్తులను మనం అంచనా వచ్చి ఏ నెంబర్లు తీసుకోవాలని ఏం లేదు మీకు నచ్చినటువంటి ఒక నెంబర్లను తీసుకోవచ్చు ఏ నెంబర్లైనా తీసుకొని మనం చేసే ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ఓకే సో రెండు కలిపితేనే ఒకటికి సమానం అవుతుంది ఓకేనా సో స్టూడెంట్స్ ఇది వినియోగ ఫలానికి సంబంధించినటువంటి యొక్క వినియోగ ఫలంలోని భావనలు ఏపీసీ ఏపిఎస్ ఎంపీసీ ఎంపీసెట్ అంటే ఈ రెండు ఏం చేస్తాను ఈ రెండు ఏం చేశాము ఈ రెండిట్లో కలిపాము ఏపీసీ ఏపీఎస్ ఈ రెండు కలిపితే ఒకటి నెక్స్ట్ ఎంపీసీ ప్లస్ ఎంపీఎస్ కలిపితే ఒకటి సో మొత్తం ఈ ఫోర్ అనమాట ఓకే ఇది కీన్స్ వివరించినటువంటి యొక్క వినియోగ ఫలం ఆ పట్టిక మొత్తాన్ని ఈ మొత్తం పట్టికని మొత్తం ఏమంటామంటే వినియోగ ఫల పట్టిక అంటాం వినియోగ ఫల పట్టిక ఓకే ఈక్వల్ ఎందుకు రాలేడం మనకు ఇది మీకు వినియోగ ఫలానికి సంబంధించిన కాన్సెప్ట్ సో ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ నుండి షేర్ చేయండి కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్